హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నీతా శెట్టి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సమ్మర్ వచ్చింది అనగానే అందరూ కూడా ఒకే పని చేస్తారు. ఏంటంటే ప్రతి ఒక్క ఇంట్లో కూడా మామిడికాయ పచ్చడి పెట్టుకుంటారు అన్నమాట. సమ్మర్కి మామిడికాయ పచ్చడి తినకూడదు, బట్ ప్రతి ఇంట్లో కూడా మామిడికాయ పచ్చడి పెట్టుకుంటారు. మామిడికాయ పచ్చడి కంపల్సరీ తింటారు అన్నమాట. సో నేను మామిడికాయ పచ్చడి అయితే పెట్టలేదు, నాకు రాదు కూడా. మా మేడగారు అయితే పెట్టించారనమాట. ఇది చూసినప్పటి నుంచి నా నోరు ఊరిపోతా ఉంది, ఎప్పుడు తిందావా ఎప్పుడు తిందావా అన్నట్టు. బస్ స్మెల్ అయితే అద్దరిపోతుందండి, ఎంత బాగుందంటే అంత బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. అంటే ఈ స్మెల్ చూస్తుంటేనే టెంప్ట్ అయిపోతున్నాను అనమాట. ఏమంటే ఎప్పుడు తిందామా ఎప్పుడు తిందామా ఎప్పుడు తిందామని. మీరందరూ కూడా ఆల్రెడీ తినేసే ఉంటారు, నేనే లేట్గా తింటున్నాను మామిడికాయ చట్నీ. తినాలంటే కొంచెం భయం వేస్తుంది, బట్ కానీ తింటున్నాను, నాకు చాలా ఇష్టం. ఎక్కువగా మా అక్క చేసి పంపిస్తారు ఎక్కువ మామిడికాయ పచ్చడి నాకు ఎప్పుడు కూడా. కానీ తెలంగాణ సైడ్ వాళ్ళు ఏం చేస్తారంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు. అది నాకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, అంతగా అనిపించదు. మా సైడు అది మ్యాంగో చట్నీ అయితే సూపర్ ఉంటుంది అనమాట. అద్దరిపోయింది నాకు ఇది కలుపుతుంటేనే నోట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇది ఇంకా తింటుంటే ఎలా ఉంటుందో కానీ పచ్చళ్ళు అప్పుడప్పుడు తినాలంటండి, ఎందుకంటే మన నరాలన్నీ కూడా ఒకసారిగా యాక్టివేట్ అయిపోతుంటాయి. అంటే ఇది కారం కదా, ఒకసారి కారం తినగానే ఎలా అనిపిస్తుంది అంటే ఎక్కడికి ఇది చెప్పలేము, ఈ మాటల్లో చెప్పలేము అనమాట. ఒకసారి చూడండి, అసలు ఈ కలర్ చూడండి. చూడండి కలర్ ఎలా ఉందంటే, నాలుగు ఒకసారి చచ్చిపోయింది అనుకోండి, దానికి జీవం వచ్చినట్టు అయిందనమాట. చచ్చిపోయిన దానికి జీవం వచ్చినట్టు సూపర్ ఉంది. మనగారు మీరైతే సూపర్ గా పెట్టారు మాంగ చట్నీ. ఈ పచ్చడి తిన్న తర్వాత ఏదైనా కానీ ఇంకా ఓకే అండి, టాబ్లెట్ల మీద టాబ్లెట్లు వేసుకోవచ్చు. అది చెప్పాను కదా పచ్చడి తింటే ఏమైతుందో తర్వాత పర్యాసనం చూడండి. నాగేశ్వరి మేడం పచ్చడి అయితే చించేశారు, సూపర్ లా సూపర్ ఉంది. అద్దరిపోయింది పచ్చడి అయితే. ఈ పచ్చడి నేను 2 డేస్లోనే కంప్లీట్ చేసేస్తాను, అంత బాగుంది. ముద్ద ముద్దకి కూడా జీవం వస్తున్నట్టుంది, నాలికి జీవం వస్తున్నట్టుంది. అద్దరిపోయిందండి, 2 రోజులు వరుసన ఇదే పని. మామిడికాయ చట్నీ, మామిడికాయ చట్నీ ఆపకుండా. ఎంత పచ్చళ్ళు ఇష్టం లేని వాళ్ళైనా కానీ ఒక్కసారి మ్యాంగో చట్నీ తినండి, వేడి వేడి అన్నాడు. ఈ కలర్ చూసే టెంప్ట్ అయిపోతాం మనం. మొత్తం నవ్వులేంత గ్యాప్ కూడా నాకు ఇవ్వాలనిపించలేదు, గుడికి గుడికి మింగేస్తున్నా.
అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయినాయి అండి. సూపర్ ఉంది చట్నీ మాత్రం, అతిరిపోయింది మేడం గారు. చెయ్యి కూడా నాకు అనిపించే అంత బాగుంది. ఇది పెసరపప్పు. పెసరపప్పు మా అమ్మ ఉన్నప్పుడు ఉండేది బాగా, మా అమ్మకి చాలా ఇష్టం అనమాట ఈ పెసరపప్పు. సో ఈరోజు మ్యాంగో చట్నీలో పెసరపప్పు కూడా అదిరిపోయింది, అందుకని పెసరపప్పు చేశాను. ఆమ్లెట్ పప్పు ఉంటే ఆమ్లెట్ కాంబినేషన్ అదిరిపోద్ది. పప్పని నాకు వడియాలు పోతే ఎట్లాగా, కంపల్సరీ ఉండాలి కదా వడియాలు. మినప వడియాలు కొంచెం పచ్చడి వేసుకొని మ్యాంగో చట్నీ. చూసారా కలర్ ఎంత టెంప్టింగ్గా ఉందా, కొంచెం పప్పు కొంచెం పచ్చడి కలపండి. యాక్చువల్లీ నాకు నాన్ వెజ్ అంటే బాగా ఇష్టం కదా, బట్ ఈ కాంబినేషన్లో చూస్తే నాన్ వెజ్ కూడా పక్కన పెట్టేయచ్చు, అదిరిపోయే కాంబినేషన్. ఎంత బాగుందో, హాలీస్లో ఇలా కూర్చొని తిన్నాం అనుకోండి ఇంత అయిపోతాం. కానీ భలే టేస్ట్గా ఉంది. తింటుంటే మన మీద మనకే కంట్రోల్ ఉండదు. పచ్చడి ఆమ్లెట్ Thank you.
మ్యాంగో. ప్లేట్లో ఉన్న అన్నం అంతా అయిపోవడానికి 5 మినిట్స్ కూడా పట్టలే, కుమ్మేశా. ప్లేట్ కూడా నాకే సార్, లాస్ట్ లో ఈ టెంక్ ఉంటుంది కదా, ఇది నవ్వుతుంటే సూపర్ ఉంటుంది. అంటే దాని కారం బట్టి ఉప్పు బట్టి భలే టేస్టీగా ఉంటుంది. నాకు తెలిసి అందరు నవ్వుతారు, ఎవరు దీన్ని వదిలిపెట్టరు, నేను కూడా వదిలిపెట్టినాం. మా చిన్నప్పుడు ఎప్పుడైనా మా అమ్మ మామిడికాయ ఎప్పుడు మామిడికాయలు కోసినా కూడా నేను బద్ద తీసుకోను, దాని టెంకి ఉంటుంది కదా ఆ టెంకి నాకు చాలా ఇష్టం అన్నమాట. దాని చాలా కంద కూడా ఉంటుంది కదా, అందుకని నేను టెంక తీసుకుంటాను. నా భలే నచ్చింది. అప్పడాలు తెచ్చాను కానీ అప్పడాలు కూడా తెల్ల, చట్నీ అంత బాగుంది, ఈ అప్పడాలు కూడా పక్కన పడేసాం. నా చిన్నప్పుడు ఈ అప్పడాలని సినిమా హాల్లో అమ్మేవాళ్ళు, ఒక్కొక్కప్పుడు 1 రూపాయి, 10 రూపాయలు, 2 రూపాయలు అట్లా అమ్మేవాళ్ళు, అప్పడాలు అమ్మేవాళ్ళు. సినిమాకి వెళ్ళినప్పుడు మనం ఏదో ఒకటి తింటాం కదా, మా ఊర్లో సినిమా హాల్లో ఇలా అప్పడాలు వేయించుకొచ్చి అమ్ముతా ఉంటారు. అప్పుడు వచ్చి 5 రూపీస్, లేకపోతే 1 రూపాయి, 2 రూపాయలు అప్పడం సైజుని బట్టి ఉంటాయి. అప్పడాలు బాగుంటాయి కదా, నాకైతే బాగా ఇష్టం. ఎవరైతే మ్యాంగో చట్నీ పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా మ్యాంగో చట్నీ వేడివేడి అన్నలో చాలామంది తినే ఉంటారు. చట్నీ అని భయపడకుండా తినండి, టేస్ట్ అయితే అదిరిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది, నేను చాలాసార్లు తిన్నాను ఇప్పటికీ. మేడం గారు పెట్టిన చట్నీ చూద్దామని ఈరోజు మళ్ళీ ట్రై చేస్తాను, అదిరిపోయింది. చట్నీ అయితే సూపర్లో సూపర్ ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది నాకు చట్నీ. అందరు తీసుకొచ్చి పెడుతూ ఉండాలి కానీ నేను పెట్టే ప్రయోగం అయితే చేయలేదు, ఎందుకంటే అది ఖచ్చితంగా చెడిపోయింది, నాకు అసలు రాదనమాట చేయడం. సో మీ అందరికీ కనుక నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి. చిన్న మెక్కు కూడా లేకుండా మొత్తం తుడిచేశారు.
అంత బాగా నచ్చింది నాకు ఇదైతే. మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ కొట్టండి, ఒక చిన్న కామెంట్ పెట్టండి, షేర్లు వందలేండి. ఇందులో ఏముంది, నేనేం చూపించలేదు, నేను తిన్నాను. సో ఒక లైక్ అయితే కొట్టండి. థ్యాంక్ యూ. నా వీడియో చూసిన అందరి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. బాయ్. అందరు ఎండని భయపడకుండా మ్యాంగో చెట్టు కప్పల్సరి తినండి, అది తిరిపోయింది. సూపర్ లో సూపర్. బాయ్.